మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అనంతపురం జిల్లాలో మున్సిపల్ అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా వాటిలో మొత్తం 34,560 మంది ఓటర్లలో మహిళలు 17,585 పురుషులు 16,975 మంది ఉన్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడు ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఓటర్లు అభ్యర్థులకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసి ఆయా వార్డులకు పంపారు. వార్డులకు కేటాయించిన అధికారులు పాటించాల్సిన నియమాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు 3వ తారీఖున ముగుస్తుందన్నారు. గత ఏడాది నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ రీషెడ్యూల్లో భాగంగా మంగళ బుధవారాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్ అభ్యర్థులు సుమారు 184 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ 67, టీడీపీ 66, స్వతంత్ర అభ్యర్థులు 27, కాంగ్రెస్ పార్టీ 10, జనసేన 2, సిపిఐ 1, బీజేపీ 11 చొప్పున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని, ఉపసంహరణ జరిగిన తక్షణం చివరి రోజు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు. అలాగే 10న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని, పోలింగ్ రోజు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. 24 వార్డులకు కేటాయించిన అధికారులు పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, భద్రత విషయంలో పోలీసు వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కూడా సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. నామినేషన్ విత్డ్రా కార్యక్రమం రేపు అంటే మార్చి 2-3 తారీఖు లోపల విత్డ్రా కార్యక్రమం జరుగుతారు. విత్డ్రావెల్స్ తర్వాత 3వ తారీఖు ఈవినింగ్ కంటెస్టెడ్ క్యాండిడేట్లు వారి లిస్టు కూడా అనౌన్స్ చేయబడుతుంది. అదే రోజున వాళ్ళందరికీ కూడా వారి పార్టీలు తర్వాత అన్ని ఆల్ఫాబెటికల్ ప్రకారం అన్ని ఆర్డర్స్ అన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ గుర్తులు కూడా కేటాయించడం జరుగుతుంది. 9వ తారీఖున రిజిస్ట్రేషన్స్లో పీఓలు, ఏపీఓలు వాళ్ళందరూ కూడా హాజరవుతారు. 10వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్కి సంబంధించి మొత్తం కళ్యాణదుర్గం పట్టణానికి సంబంధించి 24 వార్డులు కలవు. 24 వార్డులో కూడా 45 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 45 పోలింగ్ స్టేషన్స్లో కూడా యావరేజ్గా 1200 చెప్పిన ఒక వార్డుకు వస్తున్నాయి. కొన్ని వార్డుల్లో 75 ఓట్లు వచ్చాయి, కొన్ని వార్డుల్లో ఒక పోలింగ్ స్టేషన్లో 75 వచ్చాయి, ఒక పోలింగ్ స్టేషన్లో 1200 వచ్చాయి. ఈ విధంగా యావరేజ్గా 1200 తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చి వీటికి సంబంధించి 270 మంది పోలింగ్ పర్సన్స్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. పీఓలు 54, ఏపీఓలు 54, మిగిలిన వారంతా కూడా ఓపీఓలు. వీరి ఆధ్వర్యంలో తర్వాత మాకున్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్, అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్స్ పోలింగ్ నిర్వహిస్తారు. పోలీసులు కూడా లాండర్కి సంబంధించిన అన్ని విభాగాలను వాళ్ళు పర్యవేక్షిస్తారు. కాబట్టి పట్టణ ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకోకుండా స్వచ్ఛంగా స్వేచ్ఛగా మీరు ఓటు వినియోగించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేయడం. ఈ కౌన్సిలర్ అభ్యర్థులకి కొత్తగా గైడ్లైన్స్ వచ్చింది కదా సార్, అది ప్రచారం వెళ్ళేటప్పుడు అది ప్రచారం చేస్తున్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకి ఒక విన్నపం, ర్యాలీలు ఈ విధంగా మీరు ప్రచారం చేయరాదు, డోర్ టు డోర్ క్యాంపస్ మాత్రమే అందించడం జరుగుతుంది, ర్యాలీలు చేయరాదని చెప్పి అది నిషేధం అని చెప్పి జరుగుతుంది. పాటిస్తూ మీరు ప్రచారం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రతా చర్యలు ఎట్లా సార్? అది పోలీసు వారు చూసుకుంటారు అన్ని విధాలుగా. వాళ్ళు కూడా పోలీసు వారు కూడా జోన్లు రూట్లు విధంగా, తర్వాత హైపర్ సెన్సిటివ్ విలేజ్లుగా పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఆ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నార్మల్ ఈ పోలింగ్ స్టేషన్స్ పరిగణలో తీసుకుని సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.